అమరావతికి మద్దతుగా హైకోర్టు చాలా విస్పష్టమైన తీర్పు చెప్పేసింది. ఈ తీర్పుపై ముఖ్యమంత్రి జగన్ మంత్రులతోనూ న్యాయ నిపుణులతోనూ చర్చించారు. ఆ రోజున బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ తీర్పు కాపీని పూర్తిగా చదివిన తర్వాత సుప్రీంకు వెళ్లటంపై నిర్ణయం తీసుకుంటాం అని అన్నారు. అయితే తాజాగా ప్రభుత్వ వర్గాల నుంచి తెలుస్తున్న సమాచారాన్ని బట్టి అమరావతి విషయంలో హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో అపీల్ చేయకూడదని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. సుప్రీంకు వెళ్లాలని వద్దని కొంత మల్లగుల్లాలు పడినప్పటికీ నిజం చెప్పాలంటే సుప్రీంలో అపీల్ చేయటానికి తగిన విధంగా హైకోర్టు తీర్పు లేదని న్యాయ నిపుణులు హెచ్చరించినట్టు సమాచారం. దీంతో సుప్రీంకు వెళ్లే ఆలోచనను జగన్ సర్కార్ పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. హైకోర్టు తీర్పులో ప్రధానంగా నాలుగు విషయాలను గమనిస్తే, సిఆర్డీఏ రద్దు చట్టాన్ని జగన్ సర్కార్ ఉపసంహరించుకున్న తరువాత అసలు సిఆర్డీఏ చట్టం అమల్లో ఉన్నట్టే లెక్క. ఆ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని హైకోర్టు తమ తీర్పులో చెప్పింది. ఈ తీర్పుపై సవాల్ చేయటానికి అవకాశం లేదు. మరోవైపు రాజధానిగా ఇతర ప్రాంతాలను ఎంపిక చేసినట్టుగాని, రాజధాని వికేంద్రీకరణ చేసినట్టుగాని ఇప్పటిదాకా ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. వికేంద్రీకరణ ఆలోచనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదేని మాత్రమే జగన్ సర్కారు చెబుతోంది. అలాంటి నేపథ్యంలో విజయవాడ అమరావతి నుంచి కార్యాలయాలను తరలించవలసిన అవసరమే లేదు, తరలించరాదు అనే కోర్టు ఆదేశాలను సవాల్ చేసే అవకాశం లేదు. ఇక పిటిషన్ వేసిన రైతులందరికీ 50,000 రూపాయల వంతున ప్రభుత్వం పరిహారం చెల్లించాలని హైకోర్టు చెప్పింది. దీనిపై కూడా అపీల్ చేయటం శుద్ధ దండగ. అలానే 3 నెలల్లోగా రైతులకు ప్లాట్లు అప్పగించాలని ఆదేశించింది. అయితే ఈ విషయంలో తాము ఏం చేయగలమో, ఎంత చేయగలమో, ఎందుకు చేయలేమో ప్రభుత్వం ముందుగా అఫిడవిట్ హైకోర్టులోనే ఇవ్వాల్సి ఉంటుంది. ఆ పర్వం ముగియకుండా సుప్రీంకు వెళ్లటం అనేది జరగదు. సింపుల్గా చెప్పాలంటే ఈ తీర్పు మీద అపీలుకు వెళ్లే అవసరమే లేదు. 3 రాజధానులు అనే వికేంద్రీకరణ చట్టం ఉన్నట్లయితే దాన్ని హైకోర్టు కొట్టివేసి ఉంటే సుప్రీంలో సవాల్ చేయవచ్చు. ఇప్పుడు సుప్రీంలో సవాలు చేయగల అంశాలేవీ లేవు. పైగా ఒకసారి సుప్రీంకోర్టుకు వెళితే ఇక పరిణామాలు రాష్ట్ర ప్రభుత్వం చేయి దాటిపోతాయి. అక్కడ ఏ సంగతి తేలేదాకా కొత్తగా మరోసారి రాజధాని వికేంద్రీకరణ బిల్లు లాంటిది మరింత పటిష్టంగా కొత్తగా తీసుకురావడానికి కూడా అవకాశం ఉండదు. అందుకే ఈ కారణాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని సుప్రీంకోర్టుకు వెళ్లరాదని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని సమాచారం.